లోక్సభ ఎన్నికలకు రెండో జాబితా విడుదల చేస్తుంది కాంగ్రెస్ 43 మంది పేర్లను ప్రకటించింది ఇందులో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులకు టికెట్లు ఇచ్చింది రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ కు జలోర్ టికెట్ కేటాయించింది ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్ నాద్ కు చింద్వారా టికెట్ ఖరారు చేస్తుంది అసమ మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కుమారుడు సిట్టింగ్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కు మరోసారి జోర్హాట్ టికెట్ కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ రెండో జాబితాలో 43 స్థానాలు ప్రకటించగా అసమ్లో 12 మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో చెరో 10 స్థానాలు గుజరాత్ లో 7 ఉత్తరాఖండ్ లో 3 డామన్ డయ్యూలో ఒక స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసిన హైకమాండ్ ఇప్పటివరకు మొత్తం 82 మంది పేర్లు ప్రకటించింది आज 43 कैंडिडेट्स की घोषणा करी है जिसमें असम से 12 गुजरात से 7 मध्य प्रदेश से 10 राजस्थान से 10 उत्तराखंड से 3 और दमन एंड दीव से 1 कैंडिडेट की घोषणा करी है तो कुल 43 कैंडिडेट्स हैं इसकी मुख्य विशेषता यह है कि इसके अंदर 76.7% 76.7% एससी एसटी और ओबीसी इसके अंदर लिस्ट में है और युवाओं की अगर बात करें कम उम्र के लोगों की अगर बात करें तो इतने ही 76.7% यानी 43 में से 33 लोग 60